వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇళ్ళకి దగ్గర అవుతాము అనుకున్నటువంటి అమ్మాయిలకి కొత్త తరహా సమస్యలు వస్తున్నాయి, అంటే సాఫ్ట్వేర్ ఆడపిల్లలకి. ఇది తాజాగా కంప్లైంట్స్ తీసుకునేటువంటి, ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించినటువంటి కంప్లైంట్లు తీసుకునేటువంటి వాటిలో యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ అడ్వైజరీ కంప్లైకరో.com వాళ్ళు తేల్చినటువంటి సర్వేలో తేలుతున్నది ఏంటంటే, భారత్లో ఉన్న టాప్ 44 కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న ఆడపిల్లలు లైంగిక వేధింపులకి గురవుతున్నారు అన్నటువంటిది. వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్స్లో చూస్తే సుమారు 200కి పైగా కంప్లైంట్లు ఉన్నాయి. ఇది వాళ్ళకి కంప్లైంట్స్ వచ్చినాయట. ఇందులో లైంగిక వేధింపుల కేసులు శాతమే 38.26% పడిపోయింది. కానీ గత 2 ఏళ్లతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా రిమోట్ వర్క్లో ఎంప్లాయీస్ని తాము ఎదుర్కొంటున్నటువంటి వాటిలో ఇదే పెద్దదిగా ఉంటున్నది. సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం ప్రతి ఏడాది లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదు చేయాలి, వాటి కట్టడికి తీసుకుంటున్నటువంటి చర్యల్ని వివరించాలి. అయితే ఇక్కడ సర్వేలో సుమారు 500 దాకా ఫిర్యాదులు అందితే, అవిగాక కొందరు సర్వే పోర్టల్ని పర్సనల్ మెసేజ్ల ద్వారా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ది ఎక్స్పెక్ట్ చెప్తూ వస్తున్నారు. కంప్లైంట్స్ కొలీగ్స్, టీమ్మేట్స్, టీమ్ లీడ్స్తో పాటు మేనేజర్, బాస్ స్థాయి వ్యక్తుల మీద కూడా ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారట. విపరీతమైన వర్క్ టాస్క్లు ఇస్తున్నారు, అవి తప్పించాలంటే తమతో సన్నిహితంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇది కీలకమవుతుంది. ఇంకొందరు వేళ కాని వేళలో ఆన్లైన్కి వీడియో కాల్స్లో రావాలని ఒత్తిడి చేస్తున్నారట. అనవసరమైన వ్యక్తిగత చర్చలతో ఇబ్బంది పెడుతున్నారట. ఇదంతా తమను మానసికంగా ప్రతికూల ప్రభావం చూపెడుతోంది అన్నటువంటి విషయాన్ని, 4 గోడల మధ్య జరుగుతున్న దాన్ని ఎలా పరిష్కరించాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంప్లాయీస్కి అనుమతిస్తున్న కంపెనీలో చాలా వరకు హైకుల సంగతి పక్కన పెట్టేశారు. ఉద్యోగాల విషయంలో అభద్రతాభావాన్ని పెంపొందించడం ద్వారా ఆడపిల్లల్ని టార్గెట్ చేసేటువంటి వాళ్ళకి అదొక ఆటగా మారింది అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఇళ్లల్లో ఉన్నటువంటి, మామూలుగా అక్కడ ఆఫీసుల్లో ఉన్నటువంటి సందర్భంలోనూ ఇళ్లల్లో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి దానికి కొంత తేడా ఉంటుంది. పర్సనల్గా అక్కడ అందరు ఎదురుగుండా మాట్లాడరు, అక్కడ కూడా ఏం తప్పుడు మాట్లాడే మాట్లాడరు. కాకపోతే ఏంటంటే ఇళ్లల్లో, మధ్యతరగతి ఇళ్లల్లో నుంచి వచ్చిన అమ్మాయిలు, పేద కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి అమ్మాయిలకి ఎలాగ బ్రతకాలో తెలుసు కాబట్టి జోవియల్గా ఎక్కడ మాట్లాడాలని. కానీ తల్లిదండ్రులు అందరూ ఎదురుగుండా అయితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటి మసీగా మాట్లాడమంటే మాట్లాడలేరు కదా. అట్లా మాట్లాడలేదు, అసలు మాట్లాడాలని రూల్ అంటే కాదు. కానీ జరుగుతున్నటువంటిది అయితే మాత్రం తప్పట్లేదు, అక్కడ మాటలతో నడిచిపోతూ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు కూడా తమకి చనువుగా లేరంటూ వాళ్ళని వేధిస్తూ ఉన్నటువంటి విషయం అయితే బయటపడింది వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవహారాల్లో.